ఈరోజు నిజం గెలవాలి అని ఒక సంకల్పాన్ని తీసుకొని మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా అనేకమైన ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానులే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అభిమానులందరూ కూడా ఎంతో ఉత్కంఠతతో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇలా అరెస్ట్ చేశారు అని చెప్పి వాళ్ళందరూ కూడా టీవీలకు అతుకుపోవడం కూడా మనం చూసాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది శోకతప్త హృదయంతో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారా అని గుండె తిటువ చేసుకుని చూసిన సందర్భం అందులో కొంతమంది చాలామంది టీవీలకి అతుకుపోయి ఆ వేదన భరించలేక చాలామంది ఆశువులు బాసారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు సతీమణిగానే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేతగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు తెలుగు రాష్ట్రాలని తెలుగు ప్రజలందరికీ కూడా ఒక తల్లిలాగా నేను ఆదుకుంటాను అని చెప్పి ఈరోజు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ఆ చనిపోయిన కుటుంబాలందరినీ కూడా ఓదార్చడానికి నేనున్నానని ధైర్యం చెప్పడానికి ముందుకు వచ్చిన మహాసాధ్వి అమ్మ బోనమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక ముఖ్యమంత్రి కూతురిగానే కాదు మరొక ముఖ్యమంత్రి భార్యగా ఇందాక సోదరుడు చెప్పినట్టుగా కాబోయే ముఖ్యమంత్రికి ఒక అమ్మగానే కాకుండా ఈరోజు హెరిటేజ్ సంస్థకి అధినేతగా ఎన్టీఆర్ ట్రస్ట్కి అధినేతగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా ఏ రోజు కూడా రాజకీయాలకి రాజకీయ కుటుంబంలో పుట్టిన రాజకీయ నేపథ్యము కుటుంబంలో పుట్టిన ఏ రోజు కూడా రాజకీయ మీటింగులకి ఎట్టి పరిస్థితుల్లోనే అడుగు పెట్టని ఈ నాయకురాలు ఈరోజు నాయకురాలే అనాలి ఎందుకంటే ఈ మాట అంటేనే ఎప్పుడు కూడా బోనమ్మ గారి అమ్మ బోనమ్మ ఎన్టీఆర్ గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ ఇలాగే మాట్లాడుకుంటాం కానీ ఈరోజు ఒకే ఒక్క పిలుపుతో ఇన్ని వేల మంది కార్యకర్తల తాలూకా గుండెల్ని ఈరోజు ఇక్కడ నించో పెట్టడమే కాకుండా ఇంతమంది సంఘీభావాన్ని ఇక్కడ తెలియజేసిన తెలియజేసేటట్టుగా చేసిన ఆ మహాసాధ్విని ఈరోజు నాయకురాలే అనాలి అటువంటి నాయకురాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా రిమాండ్కి పంపించారని చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారంటేనే జగన్మోహన్ రెడ్డి తాలూకా పిరికి పంద చర్య మన అందరికి కూడా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిది నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి సుపరిపాలన చేయకుండా అందరి మీద కూడా కేసులు పెట్టి కోర్టులు చుట్టూ చెప్తూ జైలుకు పంపించి బెయిల్ రాకుండా చేసి వ్యవస్థలను మేనేజ్ చేసి ఎంతో మంది నాయకులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కేసు కోర్టు జైలు బెయిలు తప్పించి వేరే ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా నోచుకునే పరిస్థితి ఈరోజు మనందరికీ చూసాం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో రకంగా ఇబ్బందులు పెట్టాలనుకున్నారు ఇంటికి తాళ్ళు కట్టారు ఇంటి మీదకి గుండాలను పంపించారు పొంగనూరులో అయితే అంగలులో అయితే త్రీ సెవెన్ కేసులు పెట్టారు ఎక్కడ కూడా తొనకలేదు బెనకలేదు చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే వదిలేస్తే గనక ఇతను చేస్తున్న ఒక అక్రమాలని అన్యాయాల్ని జనాల్లోకి తీసుకెళ్తారని అప్పటికే ఇదేం కర్మ రాష్ట్రానికని అని బాధుడే కార్యక్రమం అని బాబుషూరుడి అని అనేక కార్యక్రమాల దృష్ట్యా ఇసుక మీద పోరాటం చేశారు మద్యం మీద పోరాటం చేశారు ఇంకా పోరాటాలు చేస్తా ఉంటే డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్తారని ఒకే ఒక ఉద్దేశంతో అక్కసుతో పిరికిబంద చర్యగా ఏ పసాలేని కేసుని సాక్ష్యాధారాలు లేకుండా ఒక ఆధారం కూడా ఈ రోజుకి కూడా చూపించలేకుండా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థలను మేనేజ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా రిమాండ్ లో పెట్టారు ఆఖరికి మహాతల్ ఎందుకన్నానంటే ఎంతమంది ఎన్ని అవమానాలు చేసినా కూడా చిరునవ్వుతో బయటకు వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నేనున్నానని ధైర్యంతో బయటకు వచ్చారు ఎలాంటి అవమానాలు పడ్డారంటే సొంత భర్తకి విషం కలిపి పెట్టారేమో అని చెప్పి ఆ వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు కుక్కలు మురిగినట్టు మురుగుతా ఉన్నా కూడా ఎక్కడ కూడా తొనకకుండా వెనకకుండా తన చేస్తున్న కార్యక్రమంలో తన చేస్తున్న పనిలో నీతి నిజాయితీ ఉందని నమ్మి ఈ రోజు తన వెనక సుమారుగా డెబ్బై లక్షల మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారని నమ్మి తెలుగు రాష్ట్రాలని ప్రజలందరూ ఉన్నారని నమ్మి ఈ రోజు బయటకు వచ్చి మన అందరి సంఘీభావం గురించి వచ్చిన మహాతల్లికి ఈ రోజు మనందరం కూడా స్వాగతం పలకాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనిచేయడం అనేది ఒక లెక్క ఈ రోజు నుంచి నారా పూనమ్మ కూడా బయటకొచ్చి మనందరి సంఘీభావంతో ఈ వైఎస్ఆర్ సిపి సైకో పాలన మీద ఒక యుద్ధమే ప్రకటిస్తున్నారు ఎందుకంటే ఇందాక సోదరి చెప్పారు ఈ నిజం గెలవాలి అన్న ఒక పదం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సంబంధించింది కాదు ఈరోజు తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబద్ధం అనే పునాది మీద మోసం అనే పునాది మీద ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజ్య రాజ్యాలు వెళ్తున్నాడో ఆ అబద్ధపు కోటని బద్దలు కొట్టాలంటే ఈ రోజు నిజం గెలవాలి ఆ నిజం గెలవాలన్న తాపత్రయంతోనే రోజు ఇంతమంది ప్రజల సంఘీభావంగా ఇక్కడికి రావడం అనేది కూడా మనం అందరం కూడా చూస్తున్నాం నేను ఒకటే కోరుకుంటున్నా మీ అందరి సహాయ సహకారాలతో ఎక్కడ కూడా రాజకీయ అనుభవం లేని రాజకీయ ప్రవేశం లేని భూనమ్మకి మనందరం కూడా సపోర్ట్ చేయడమే కాదు అతి త్వరగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యముల నిర్దోషులా బయట కొట్టే వచ్చేంత వరకు కూడా మనం పోరాటం చేయాలి ముఖ్యంగా ఒక ఆడదాని కష్టం ఆడదానికే తెలుస్తుంది ముఖ్యంగా ఇక్కడ ఆడవాళ్ళందరికీ చెప్తున్నా ఒక ఆడవాళ్ళకి మీరందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దయచేసి రాబోయే కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేటంత వరకు కూడా ఇక్కడ ఈ రోజే ప్రజల భూమి ఇక్కడ నుంచి వెళ్దాం బోనమ్మకి మనం అందరం కూడా సంఘీభావంగా ఉందాం రాబోయే కాలంలో ఈ నిజం గెలవాలన్న ఒకే ఒక నినాదంతో ఈ జగన్మోహన్ రెడ్డి తల సైకో పాలనకి చరమగీతం పాడి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కూడా మీరందరూ కూడా శ్రమించాలని శ్రమిస్తారని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం